కవి ఈ సమాజానికి ఏమిస్తాడంటే, గాలికి నోరిస్తాడు, గుట్టకు కండ్లిస్తాడు, గోడకు చెవులిస్తాడు, అణచబేయబడ్డటువంటి వ్యక్తులకు శక్తినిస్తాడు, ఈ పాలకులను ధిక్కరించమని స్వరాన్నిస్తాడు, కదిలించే కళనిస్తాడు, వాడే కవి. కష్టజీవుల చింత ఉన్నవాడే కవి. అటువంటి కవి ఈ కాలం కవి, మన కవి, మన ప్రాంతం కవి, తెలుగు కవి విశ్వంబర కవి. ఆయన అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి పదాల కవి, పద్యంతో పరిగెత్తించి, మాటతో మత్తెక్కించి, పద్యంతో పరవలు తొక్కించి, పాటతో పరవశింపజేసినటువంటి పరవశించినటువంటి సినీ గేయాలతో గాయాలను మార్పించినటువంటి గొప్ప కవి, గజిల్స్తో గంతులేసినటువంటి గజల్ కవి సీనారి సింగిరెడ్డి నారాయణరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాజుపేటలో జన్మించినటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి విద్యాభ్యాసం అంతా, ప్రాథమిక విద్యనంతా తన సొంత గ్రామంలో చదువుకున్నాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా తీసుకున్నాడు. ఆయనకు ఉర్దూ వచ్చు, ఆయనకు తెలుగు వచ్చు, ఆయనకు ఆంగ్లం వచ్చు. బహుభాషా కవిదుడిగా ఉన్నటువంటి సీనారే ఆయన ఒక ఆచార్యుడు, ఒక అధ్యాపకుడు, ఒక టీచర్. టీచర్ అంటే ఫ్యూచర్ చెప్పేవాడు. ఫ్యూచర్ అంటే ఈయన ఎంచుకున్నటువంటి రంగం సాహిత్య రంగం కాబట్టి సాహిత్య రంగంలో ఉన్నటువంటి అనేక మెలకువలు నేర్చుకొని మెలకువలను మనకు నేర్పినటువంటి గొప్ప కవి ఈ కాలపు కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సీనారి. ఆయన రాసినటువంటి విశ్వంబర కవిత్వం, ఆయన రాసినటువంటి నాగార్జున సాగర్, ఆయన రాసినటువంటి మంటల్లో మానవుడు అద్భుతమైనటువంటి పద అద్భుతమైనటువంటి ఖండ కావ్యాలు, ఆయన రాసినటువంటి రామప్ప నృత్య నాటకానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా వచ్చింది, పద్మశ్రీ, పద్మవిభూషణ్. అదేవిధంగా కేంద్ర సాహిత్య అవార్డుతో పాటు జ్ఞానపీఠ అవార్డును పొందినటువంటి గొప్ప వ్యక్తి ఈ కాలపు కవి సీనారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అదేవిధంగా ఆయన చేసినటువంటి కృషికి అప్పటి ప్రభుత్వం ఏంటంటే రాజ్యసభ సభ్యుడుగా ఈయన తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడుగా ఉన్నటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి అదేవిధంగా సినీ గేయ రచయిత. 1962 సంవత్సరం నుంచి మొట్టమొదటి గులేజ్ బకావిల్ కథకు సినిమా పాటలు రాసినటువంటి సినీ కవి, 3000 పైచిలకు పాటలు రాసినటువంటి గొప్ప సాహితీమూర్తి సీనారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన రాసినటువంటి పాటలు మీకు ప్రపంచ పదుల్లో ఉంటుంది. ప్రపంచ పదులు ఆయన చెప్తాడు, ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా చంద్రమెలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది అంటూ ఆయన ప్రపంచ పదుల్లో మనకు రాసినటువంటి గొప్ప పద్యం. అదేవిధంగా కరగనిదే క్రొవ్వొత్తికి కాంతి ఎలా పొడుతుంది, చెక్కనిదే శిలకల్పున శిల్పం ఎలా పొడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామములోనే సుమ, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి గడుతుంది అంటూ ఆయన రాసినటువంటి ప్రపంచ పదుల్లో అద్భుతమైనటువంటి పద్యాలను అందించినటువంటి పద్యకవి. గేయాలు రాసినటువంటి అంటాడు, గేయాలతో గాయాలను మార్పించినటువంటి గేయకవి. గేయాలతో గాయాలను మార్పించినటువంటి గేయకవి సీనారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అందుకోసం ఆయన రాసినటువంటి ఆయన గజల్స్ కవి. ఆయన గజల్స్ రాసినటువంటి కవి. గజల్స్ అంటే మన పాటనే, అది కూడా పాటనే. సినీ కవి, గజల్స్ కవి, అదేవిధంగా పద్య కవి, గేయ కవి, అద్భుతమైనటువంటి ఖండ కావ్యాలు రాసినటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి మన కవి కావడం మన అదృష్టంగా ఉంది కాబట్టి అని చెప్తాడు. పరుల కోసము పాటుబడాని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసము పాటుబడాని నరుని బ్రతుకు దేనికని. తాతలు దాగిన
తాతలు దాగిన నేతుల సంగతి నీతులు పలికెను మన సంస్కృతి నీతులు పలికెను మన సంస్కృతి జల్లుకు నిలువని జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని చిల్లుల గొడుగు దేనికని తరుల కోసము పాటుపడాని తరుణి బ్రతుకు దేనికని తరుణి బ్రతుకు దేనికని ఆదర్శాలకు ఆదర్శాలకు నోలు చాలవు ఆశయాలకు పైళ్ళు చాలవు ఆశయాలకు పైళ్ళు చాలవు ఆశయాలకు పైళ్ళు చాలవు పద పద పదమంటూ పద పద పదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని పరుల కోసము పాటుపడాలి తరుణి బ్రతుకు దేనికని తరుణి బ్రతుకు దేనికని జల విద్యుత్తుకు కరువే లేదు జల విద్యుత్తుకు కరువే లేదు జన సంపదికి కొదవే లేదు జన సంపదికి కొదవే లేదు అవసరానికి మీట నొక్కుతే అవసరానికి మీట నొక్కుతే అందని వెలుగు దేనికని పనుల కోసము పాటుపడాలి నరుణి బ్రతుకు దేనికని నరుణి బ్రతుకు దేనికని ఈ నరుణి బ్రతుకు దేనికని అంటూ నిజంగా ఈ సమాజాన్ని చైతన్య చేసినటువంటి తెలంగాణ కవులు ఉన్నటువంటి దాశరథి కృష్ణమాచార్య వట్టికోట ఆళ్వార స్వామి చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మొత్తం మనము తెలుగు కవులైనటువంటి శ్రీశ్రీ రాసినటువంటి కవిత్వం కావచ్చు, అదేవిధంగా జాసువా రాసినటువంటి కవిత్వం కావచ్చు. చాలా మంది కవులు ఏం చేశారంటే ప్రజల పక్షాన్ని నిలుస్తారు. ఈయన సినిగే రచయిత అయినా లేదా ఈయన ప్రజాకవి అయినా ఈయన రాసినటువంటి మనిషి మీద రాసిన చెట్టు మీద రాసిన పుట్ట మీద రాసిన అంత అద్భుతమైనటువంటి అండ కావ్యాలను కవిత్వ సాహిత్యాన్ని రాసినటువంటి శ్రీ మనకు సినారే సినారే మనకందరికీ ఆదర్శం. అందుకోసం సింగిడిలా వెలిగి సింగిడిలా వెలిగిండు సినారే. ఎట్లా వెలిగిండు సింగిడిలా వెలిగిండు సినారే సాహిత్యంలో భలే భలే విచారే సాహిత్యంలో సిని కవిగా పేరు వచ్చారా సింగిడిలా 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 వెలిగిండు సినారే సింగిడిలా వెలిగిండు సినారే సింగరంలా ఎదిగిండు పలారే సింగరంలా ఎదిగిండు పలారే వందే మాతరము పాటయ్యే నదించేరా వందే మాతరము పాటయ్యే నదించేరా తెలుగు జాతిని పాటలతో నటించేరా తెలుగు జాతిని పాటలతో నటించేరా తెలుగు జాతిని పాటలతో నటించేరా తెలుగు వారికెంతో పేరొచ్చారా తెలుగు వారికెంతో పేరొచ్చారా తెలుగు సాహిత్యాన్ని లాలించరా సింగిడిలా 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 ఎదిగిండు సినారే సింగరంలా ఎదిగిండు పలారే సింగరంలా ఎదిగిండు పలారే సింగరంలా ఎదిగిండు పలారే జ్ఞానపీఠం తెచ్చింది విశ్వంబరం జగతికి చేసింది ఎంతో సంబరం జగతికి చేసింది ఎంతో సంబరం జగతికి చేసింది ఎంతో సంబరం మంటల్లో మానవుడై కదిలిండు మంటల్లో మానవుడై కదిలిండు కేంద్ర సాహిత్య అవార్డును పొందిండు సింగిడిలా 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 వెలిగిండు సినారే చిత్రంలా ఎదిగిండు బలారే చిత్రంలా ఎదిగిండు బలారే పద్మశ్రీ పద్మభూషణ అందుకున్నాడు పద్మశ్రీ పద్మభూషణ అందుకున్నాడు ఉస్మానియా డాక్టరేట్ పొంది ఉన్నాడు ఉస్మానియా డాక్టరేట్ పొంది ఉన్నాడు సీతయ్య సినిమాకు నందిని దక్కించుకున్నాడు సీతయ్య సినిమాకు నందిని దక్కించుకున్నాడు సోవియట్ నెహ్రూ బహుమతిని అందుకున్నాడు సింగిడిలా 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 వెలిగిండు సినారే శిఖరంలా ఎదిగిండు సినారే శిఖరంలా ఎదిగిండు సినారే ప్రపంచ పదులు రాసిండురా పద్యగేయ కవితలను అందిండురా పద్యగేయ కవితలను అందిండురా
జయజయ కవితలను నిండురా గజల్సు నిన్నింటిన రాసిండురా గజల్సు నిన్నింటిన రాసిండురా కుండె కుండె పాటయ్యి విరిచిండురా సింగిడిలా సింగిడిలా విరిచిండురానే రాజ్యసభ సభ్యుడిగా నియమించారు మంచి మంచి జ్ఞానంతో నియమించారు కలం సాక్షి ముఖాముఖి రాశాడురా కలం సాక్షి ముఖాముఖి రాశాడురా కమ్మనైన పాటలతో కమ్మనైన పాటలతో జనాన్ని మెలుకొల్పిన దీశాలిరా సింగిడిలా 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 వెలిగిండు తినారే శిఖరంలా వెలిగిండు తినారే భూగోళ మంతి భూగోళ మంత మనిషి చరిత్ర రాసిండు ఇతడురా కలిసి నడిచేటి కలము అయ్యుండురా కలిసి నడిచేటి కలము అయ్యుండురా నాగార్జున సాగరము సాహిత్యమురా నాగార్జున సాగరము సాహిత్యమురా విశ్వనాథ నాయకుడిగా నడిచిండురా సింగిడిలా 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 వెలిగిండు తినారే రామప్ప అజంత రూపకానిరా రామప్ప అజంత రూపకానికిరా రంగంగా మంచిన జ్ఞానశీలంగా మంచిన జ్ఞానశీల అమ్మంగా మలిచిన జ్ఞానశీల నిరంతరం చంద్రశీలి సీనారేరా నిరంతరా చంద్రశీలి సీనారేరా హిందీలో తారయ్యి పెరుగుతుండేరా హిందీలో తారయ్యి పెరుగుతుండేరా సింగిడిలా 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 ఎదిగిండుతున్నారే శిఖరంలా ఎదిగిండుతున్నారే శిఖరంలా ఎదిగిండుతున్నారే శిఖరంలా ఎదిగిండు ఫలానే ఆ శిఖరంలా ఎదిగిండు తినారే అందుకోసం మన కవులను స్ఫూర్తిగా తీసుకోవాలి కవులు రాసినటువంటి రచనలు బాగా చదవాలి చదవాలి చదువుతూనే ఉండాలి వాళ్ళు చూసిన మార్గంలో నడిచినప్పుడే మీకు కూడా ఈరోజు ఆయన ఎట్లా మనం ఆయన చిత్తపడం పెట్టుకొని ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటాను భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే పోరాటాలకు మీ జ్ఞానాన్ని ప్రపంచమంతా హర్షించాలి ప్రపంచమంతా మీకు జే జేలు అలిచినప్పుడే మనకు చాలా గౌరవం ఉంటుంది కాబట్టి అందుకోసం మీరు చదవాలి చదువుతూనే ఉండాలి ఎదగాలి ఎదుగుతూనే ఉండాలి చదవాలి చదువుతూనే ఉండాలి ఎదగాలి ఎదుగుతూనే ఉండాలి అందరికీ మార్గదర్శక ఉండాలి మార్గదర్శిగా ఉంటూనే ఉండాలి అప్పుడే మీకు మాకు అందరు కూడా ఈ సమాజం అంతా జే జేలు తెలియజేసుకుంటూ చిన్నారాశయాలు 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 చిన్నారేకు చిన్నారేకు.